శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు, మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరివెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు 4% రిజర్వేషన్లు వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు, ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం ధర్మమేనా, ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.